ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ముఖ్యంగా పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెండు ఐదు వందల రూపాయల నుంచి రెండు ఏడు వందల యాభై రూపాయలకు పెన్షన్ పెంచారు దీంతో అరవై రెండు పాయింట్ మూడు కోటి లక్షల మంది లబ్దిదారులకు మేలు జరుగుతోంది వైఎస్సార్ పశుభీమా పథకం ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం ఏపీ సీఎం వైఎస్ రెడ్డి నేడు విశాఖ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు ముందుగా విశాఖ జిల్లా భీమునపట్నంలోని దాకమర్రికి వెళ్లనున్న సీఎం జగన్ నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పల్ నాయుడు కుమారుడి వివాహానికి హాజరుగా పోతున్నారు అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరవుతారు ఎంపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంట్ వ్యవహారాల్లో కీలక పదవి దక్కింది వరుసగా రెండోసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ ప్రహ్లాద్ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నిక వివరాలను పార్లమెంటరీ బులెటన్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పబ్లిక్ కమిటీ పరిశీలించనుంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్రం తెలిపింది లోక్సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పద్నాలుగు ఆర్థిక సంఘం సాధారణ రాష్ట్రాలకు అలాగే ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని స్పష్టీకరించారు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మిరేని శ్రీనివాసరావు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు స్విల్వే అలాగే గేట్లు ఫిష్ ల్యాడర్ ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యాం పవర్ హౌస్ నిర్మాణం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు నిర్మాణంపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాజెక్టు వద్దకు వచ్చినట్లుగా కొమ్మిరేని శ్రీనివాసరావు తెలియజేశారు జనసేనలో మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటున్నారు ఆ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి కాకినాడలో సమావేశానికి తనను పిలిచి అవమానించారంటూ కృష్ణవేణి కన్నీటి పర్యంతమయ్యారు వేదిక ఎక్కనివ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నాదంట్ల మనోహర్ మాట్లాడు మాట్లాడుతున్నంతసేపు ఆమె వేదికకు దూరంగానే నిలబడడం జరిగింది ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని పరిశీలించి నేతలకు పలు సూచనలు చేశారు ఈవేళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆఫీసును ప్రారంభిస్తారు నిన్న ఉదయం నుంచి యాగాలు జరుగుతున్నాయి మరొకవైపు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఆఫీసును పోలీసులు సీజ్ చేశారు ఇటీవల సీఎం కేసీఆర్ పై సునీల్ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన ఆఫీసు నుంచి అభ్యంతరకర పోస్టింగ్లు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు దాంతో సోదాలు జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కార్యాలయాన్ని సీజ్ చేశారు ప్రస్తుతం సునీల్ కార్యాలయం సైబరాబాద్ పోలీసుల ఆధీనంలో ఉంది ఇటు సునీల్ కార్యాలయాన్ని సీజ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కార్యాలయంలో తనిఖీలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు పోలీసులతో కాంగ్రెస్ సీనియర్ సేతల వాగ్వాదంతో సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తింది కాంగ్రెస్ రూంపై పోలీసుల దాడులను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది టీ కాంగ్రెస్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ధర్నా చేయనున్నట్లుగా ప్రకటించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళనలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు కమిటీల వ్యవహారం కాంగ్రెస్లో కల్లోలం రేపుతోంది మొన్న కొండ సురేఖ నిన్న బెల్లయ నాయక్ అసంతృప్తి వ్యక్తి వ్యక్తం చేయగా తాజాగా దామోదర రాజనరసింహ ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కోవర్టులకే పదవులు ఇస్తున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి టీ కాంగ్రెస్లో రత్సరత్సే అవుతోంది జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాద బాధితులను బండి సంజయ్ పరామర్శించారు ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన నాలుగేళ్లైనా బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని బండి సంజయ్ విమర్శించారు బాధితులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టీకరించారు బండి సంజయ్ బండి సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె సంజయ్ వ్యాఖ్యలు బాధాకరమని తెలిపారు రాజకీయపరమైన విమర్శ చేయొచ్చు కానీ ఇలాంటివి సరికాదన్నారు ఆమె నిన్న తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఫైర్ అయ్యారు కవిత తాను పడ్డ పన్నెండేళ్ల కష్టానికి బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడమే నిదర్శనమని తెలిపారు జాగృతి సైలెంట్గా లేదని సమయానికి తగ్గ పనితనం చూపిస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ అలాగే జగ్గుస్వామికి సిట్ నోటీసులపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది ఈ నెల ఇరవై రెండు వరకు స్టేను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ఇరవై రెండుకు వాయిదా పడింది మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి దాదాపు పదిహేను ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు దాడుల సందర్భంగా కీలక డాక్యుమెంట్స్ అలాగే హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం మైత్రి మూవీస్ సంస్థ ఇటీవల వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది ఈ హై బడ్జెట్ సినిమాలకు నిర్మాణ వ్యయం ఎలా సమకూరుస్తున్నారనే అంశంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు వైశాలి కిడ్నాప్ తర్వాత పారిపోయిన నవీన్ రెడ్డిని అరెస్టు చేసి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కిడ్నాప్ వెనుక చాలా బాధ ఉందంటున్నాడు నవీన్ రెడ్డి తాను చేసింది జరిగింది తప్పేనన్న నవీన్ రెడ్డి తనపై చాలా ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు దానివల్ల తన ఫ్యామిలీ బాధపడుతుందని కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏపీ వ్యాప్తంగా బంగారు దుకాణాల్లో లీగల్ అండ్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేపట్టారు బంగారం తూకం వేసే వేయింగ్ మిషన్ల పనితీరును పరిశీలించడమే కాకుండా నిబంధనలు పాటించిన దుకాణాలపై కేసులు ఫైల్ చేశారు ఈ ఆకస్మిక తనిఖీల్లో మూడు రకాల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు అధికారులు వినియోగదారులు చైతన్యం కలిగించడం లక్ష్యంగా దాడులు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు విశాఖలోని కృష్ణాపురం గోశాలలు సింహాచలం దేవస్థాన పాలక మండలి సమావేశం జరిగింది ముప్పై ఎనిమిది అంశాలపై రూపొందించిన అజెండాపై ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు తీర్మానం చేశారు సుమారు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మండలి సమావేశం ఆమోదం తెలిపింది దేవస్థాన పంచకర్మల భూ సమస్య పరిష్కరించినట్లయితే పేదల ఇబ్బందులు తప్పుతాయంటూ చైర్మన్కు పాలక మండలి సభ్యులు వివరించడం జరిగింది ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పుతో ఇరవై తొమ్మిది మంది పోలీసులు విచారణ ఎదుర్కోబోతున్నారు తమపై విచారణ నిలిపివేయాలని గతంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో వారి వాదన మరోసారి వినాలని కోర్టు ఆదేశించింది తాజాగా వారి వాదన విన్న జిల్లా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది మూడు నెలల్లో విచారణ ముగించాలంటూ కూడా కింది కోర్టుకు సూచించింది రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికలను డిప్యూటీ సీఎం అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లీడ్ చేస్తారని ప్రకటించారు నితీష్ కుమార్ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమంటూ స్పష్టం చేశారు రాష్ట్రాన్ని తేజస్వికి అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారా అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది తాను ప్రధానమంత్రి అభ్యర్థిని కాదంటూ కూడా కరఖండిగా తేల్చి చెప్పేశారు ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియా అరెస్ట్ అయ్యారు ఉదయం ఆయన అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు రాజ్యాంగాన్ని మైనారిటీలు దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని చంపేందుకు సిద్ధం కావాలంటూ పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బాను కేసుకు సంబంధించి దోషులను విడుదల చేయడంపై సుప్రీంలో నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది ఈ కేసు విచారణ చేసే ధర్మాసనం నుంచి న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది తప్పుకోవడంతో వాయిదా పడినట్లుగా మరో న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి వెల్లడించారు ఈ కేసులో పదకొండు మంది దోషులను జైలు నుంచి విడుదల చేసిన అంశంపై విచారణ కొనసాగుతోంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ నేడు చెట్గాంగ్ వేదికగా ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో తొలి టెస్టుకు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు టోర్నీలో భారత్ ఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్లు కీలకం కానుండటంతో సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది